नमस्ते नेनु श्रीनिवास वेलकम टू मैत्री न्यूज मुंदुगा हेडलाइंस देशभक्ति पेंचेला वज्रोत्सव वेडुकलु जेंडालु पंपिणी चेसिन मंत्री कोप्पुला घनंगा मुहर्रम वेडुकलु भक्ति भावानी चाटिन हिंदू मुस्लिमलु नियोजक वर्गालो आजादी का गौरव यात्रा त्यागदनुलनु स्मरिंचुकोवालन्न नेतलु ఇక వార్తల వివరాలు ప్రజల్లో జాతీయ భావం పెంపొందించేల వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇంటింట జాతీయ జెండా పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇంటింట జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణతో కలిసి త్రివర్ణ పతాకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు ఎంతో మంది త్యాగమూర్తుల పోరాటం ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు వారి త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత జెడ్పీ చైర్మన్ పుట్టమాదు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎక్కడ చూసినా వజ్రోత్సవ వేడుకల సందడి నెలకొంది 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో జెండా పంపిణీ చేస్తున్నారు దీంతో గ్రామాలు పట్టణాల్లో పండుగ వాతావరణం కనిపిస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పార్లపల్లి వీణుగోపాల్ హాజరై వివిధ గ్రామాల సర్పంచులు కార్యదర్శులకు జెండాలు పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ వజ్రోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తిరపాక కొండయ్య ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ఎంపీఓ గంగా తిలక్ పాల్గొన్నారు మన భారతదేశం ఖ్యాతిని ప్రపంచ నలుమూలల ఏర్పడే విధంగా సాటికి పలాని వారిని అందరినీ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సీఎం కేసీఆర్ గారు ఏదైతే నిన్న సందేశం ఇచ్చి అన్ని గ్రామాల్లో జరపాలని సందేశం ఇచ్చి పంపినారు వారి సందే అనుసరించి అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు సంఘాలు అధికారులు అందరు కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ప్రతిరోజు 8 రోజుల ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి వరకు
మన తెలంగాణ ప్రభుత్వం గౌరవార్థులు ముఖ్యమంత్రి వారు నిన్న హైదరాబాద్లో ప్రారంభించి అది ఎజెండా చెప్పారు కాబట్టి ఈరోజు జెండా పంపిణీ కార్యక్రమం మండల పరిషత్లో అన్ని గ్రామాల సర్పంచులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు మొక్కలు నాటడం కరీంనగర్ జిల్లా జమికుంటలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో వజ్రోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. వార్డుల్లోని ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరి, సీఐ రామచందర్రావు, కమిషనర్ సమయ్య, డాక్టర్ తులసీదాస్ పాల్గొన్నారు. మరి మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా నిర్వహణ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ కొన్న మన జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారు కూడా 22వ తారీఖు కనుక మనం ఈ కార్యక్రమంలో పక్కొట్టు మరి మనందరం బాధ్యతగా మన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన పిల్లలను కూడా మరి గాగడం జరుగుతూ ఉన్నది. మరి ఇట్లాంటి మరి మన అదృష్టంగా 75 సంవత్సరాల మరి వజ్రోత్సవ కార్యక్రమం కూడా మన అందరం కూడా ఇలా కరీంనగర్ జిల్లా వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఎంపీపీ రేణుక, ఎస్ఐ శేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను స్మరించుకోవాలన్నారు. ఇంటింటిపైన జెండాను ఎగరవేసి ఐకమత్యాన్ని చాటి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్రావు, మండల అధికారులు ఎంపీఓ రాజయ్య, సర్పంచ్ ఎల్లారెడ్డి, ఉప సర్పంచ్ భిక్షపతి, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. మనకు తెలుసు ఇప్పటికీ 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా మన గవర్నమెంట్ ఈ జెండా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇంట్రెస్ట్ తోటి ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా జెండాని తమ తమ ఇంటిపైన ఎగిరేసుకొని మన యొక్క ఐక్యతను చాటి చెప్పి మన మహానుభావులు స్వాతంత్రం కోసం ఎవరైతే గొప్ప మహానుభావులు ఉన్నారో వాళ్ళందరి కళలను కూడా సాకారం చేయడానికి మన యొక్క ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఎవరి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా సహకారం చేయాలని చెప్పేసి ఎవరెటువంటి వాళ్ళు చేసేది ఉంటే ఎందరో మహానుభావులైన గాంధీజీ, నెహ్రూ, బాలగంగాధర తిలక్, రాణి రుద్రమాదేవి ఎందరో త్యాగదనులు మన స్వతంత్రం కోసం భారత సైనికులందరినీ ప్రాణాలు అర్పించి బ్రిటిష్ వాళ్లకు ఎదురోడి నిలబడి మన స్వాతంత్రం మనకు తీసుకువచ్చారు. ఈ మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం అందరం మర్చిపోవద్దు. ఇంకా ముందు తరాలకు తెలియజేస్తూ మన భారత స్ఫూర్తిని ఇంకా ముందుకు సాగించాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్వాతంత్ర ఉత్సవాలు చేసుకోవాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బైరగోని లావణ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ నెల 13 నుండి 15వ తేదీ వరకు ఇంటింటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మందల అబ్రహం, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పరి శ్రీనివాస్, సర్పంచ్ ఆనంద్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ ప్రదీప్ పాల్గొన్నారు. నేను స్మరించుకుంటూ వారికి నివాళులు కూడా అర్పించుకుంటున్నాను. మరి జెండా పండుగ కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో కానీ, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి మండల కేంద్రంలో కానీ, ప్రతి జిల్లాలో కానీ మన ఈ జెండా పండుగ వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిర్వహించాలి. మరి ఈ జెండాను ఎత్తైన ప్రదేశాల్లో కానీ బయట కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు. ఇందుకు ప్రతీకగా నిలిచిన జాతీయ జెండాను గౌరవప్రదంగా చూసుకోవాలని సూచించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నరసయ్య, ఎస్ఐ దాస సుధాకర్, సర్పంచ్ పిట్ట రజిత శ్రీనివాస్, ఎంపీటీసీ కొత్తూరి సంధ్యా రమేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి సాధించుకున్న మన స్వాతంత్రాన్ని ఈరోజు ఇంకా గొప్పగా మరి జెండా ఆవిష్కరణలో మీరు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఆఫీసులో జెండా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో వార్డు ఆఫీసర్లకు జెండా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు ఆర్పీల చేతుల మీదుగా ఇంటింటికి త్రివర్ణ పతాకాలు పంపిణీ చేయాలని సూచించారు. వజ్రోత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సంపతరెడ్డి, అధికారులు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. భారతీయుని గుండెలో కూడా ఒక జాతీయతను పెంచే విధంగా కూడా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వారికి చెప్పే విధంగా అంటే అర్థమయ్యే విధంగా కూడా చాలా గొప్పగా నిర్వహించుకోవాలని చెప్పి మరి జెండా జాతీయ జెండాను ఇక్కడ కూడా అంటే వాటల్లో నానడం కానీ ఇతర ఇతర వేరే ప్రదేశాల్లో పెట్టడం కానీ ఇట్లా ఎలాంటి అసత్వ చర్యలు అనేవి చేస్తే వారికి చర్యలు తీసుకోబడతాయి. మరి జెండాను కూడా మంచి పద్ధతిలో అంటే ఒక అంటే ఏదైనా వివిధ జెండాలు కూడా పార్టీ జెండాలు ఉంటే కూడా దానికి హైట్గా ఉండే విధంగా కూడా జెండాను కట్టివేసి ఎగురవేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో సర్పంచ్ వెంకట రమణారావు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బూర వజ్రమ్మ, జెడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీడీఓ శ్రీధర్ హాజరై గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. వందే మాత్రం అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్రె శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు మేరుగు శ్రీనివాస్ గౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. దినోత్సవాల సందర్భంగా జెండాలు పంపిణీ చేయడం జరిగింది. మరి జెండాలు మరి కార్యదర్శులు, సర్పంచులు మరి ప్రతి ఇంటికి జెండాలు మరి ఎగరవేయాలని మరి ప్రజలకు తెలియజేస్తున్నాను. మరి జై తెలంగాణ, జై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మల్లారం గ్రామంలో సర్పంచ్ తిరుపతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎస్ఐ నాగరాజు హాజరై గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండ మల్లేశం, జెడ్పీటీసీ వాణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, ఎంపీడీఓ రామరెడ్డి పాల్గొన్నారు. స్వతంత్ర భారత పండుగను జరుపుకోవడం జరుగుతుంది. త్యాగాల ఫలమే మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ ముందు తరాలకు అందజేయడం కోసం ఇంటింట జెండా కార్యక్రమం అనేది మన గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మనమందరము వాళ్ళ ఎందరో అమరులైన త్యాగాల ఫలము ఇవాళ ఈరోజు స్వతంత్రం వచ్చింది కాబట్టి మనం ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాము. మన స్వతంత్రం సాధించుకున్న వల్ల అమరుల త్యాగాల వలన అందుకోసం మనం ఇంటింట ప్రతి గ్రామంలో జెండా పండుగ అనేది చేసుకోవాలని ప్రతి ఘనంగా చేసుకోవాలని ఆదేశించడం జరుగుతుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య పురవీధుల గుండా పీరీలను ఊరేగించారు. చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా మటికీల కార్యక్రమం నిర్వహించారు. అగ్నిగుండాల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కాల్వశ్రీరాంపూర్, పెగడపల్లి, పందిళ్ళ గ్రామాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా నిర్వహించారు. 9వ రోజు వేడుకల్లో భాగంగా మటికీల కార్యక్రమం జరుపుకున్నారు. డప్పు చప్పుల మధ్య పురవీధుల్లో పీరీలను ఊరేగించారు. అనంతరం అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అర్బన్ ఎంపీపీ బూర వజ్రమ్మ, జెడ్పీటీసీ మేకల రవి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి వెంకటరమణారావు, రవీందర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొత్త గ్రామంకి వచ్చినాక కూడా అదే ఆనవాయితీ కంటిన్యూ చేస్తూ ఇక్కడ వీరికి నాలుగు గుడ్డల ప్లేస్ ఇస్తూ ఒక మసీదు నిర్మించి ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలు ఒకే అని చెప్పుకుంటూ ఇక్కడ హిందూ ముస్లిం బాయి అని మా వారి పండుగలైనా మా పండుగలైనా ఒకే వేదిక లెక్క మంచి ఆడుతూ పాడుతూ ఈ అనుపురం అంటేనే మన ఒకప్పుడు ఈ చుట్టు గ్రామాలలో పీరిల పండుగ ఎక్కడ జరుగుతుంది అంటే అనుపురంలో బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పుకునేవారు. అదే ఆనవాయితీ కూడా కొనసాగిస్తున్నాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని
వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పూసాల కనుకుల గ్రామాల్లో మొహర్రం వేడుకలు జరుపుకున్నారు. 9వ రోజు వేడుకల్లో భాగంగా మటికీల కార్యక్రమం నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య మట్కీలతో పీరుల వద్దకు చేరుకుని అగ్నిగుండం చుట్టూ తిరుగుతూ హిందూ ముస్లింలు నృత్యాలు చేశారు. ఈ పండుగ ఏ పూర్వకాలంలోనే నడుస్తుంది కాబట్టి ఇవాళ కూడా మనం అందరి సందర్భంలో ఇది జరుగుతుంది చేస్తున్నాం. ఈ మొహర్రం పండుగ ఆజులు ఇవాటి రోజు ఏంటంటే మట్కీల రోజు అంటున్నాం. హసేన్ హుసేన్ పండుగ. ఈ హసేన్ హుసేన్ అనగా పూర్వనాటి మహమ్మద్ ప్రవక్తలే. ఇవాళ హసేన్ హుసేను అని అంటున్నారు. ఈరోజు అందరూ హిందువులు ముస్లింస్ అందరూ మటికీలు ప్రసాదము బెల్లము కుడుకలు అందరూ గట్టిలు కట్టడం జరుగుతున్నది. రేపు మాత్రం ఇవాళ ఒక్కరోజు అయితే రేపు పొద్దున లేపి 9 గంటల వరకు పాలన చదివించి సాయంత్రం 8-9 గంటలకు నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఇది దీన్ని మీరు అందరూ వినియోగించుకునేది. ఎంతో మంది వీరుల త్యాగఫలంతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆ మహనీయుల త్యాగాలను ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆజాద్ కా గౌరవయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా పేదల పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు పేదలకు పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆజాదిక గౌరవయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. స్థానిక పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించారు. ప్రభుత్వ భూములు పేదలకు పంపిణీ చేయాలని గాంధీజీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. వారి త్యాగాలను కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో అరాచక పాలన సాగిస్తుందని ఆరోపించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, నాయకులు గంధ మహిపాల్, పాలకుర్తి రాజేశం, సోగాల తిరుపతి పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ధీటుగా ఈరోజు భారతదేశం ఉన్నది అంటే ఆ రోజు దేశం కోసం స్వాతంత్రం కోసం వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా సంవత్సరాల కొద్ది జైళ్లలో మలిగి బ్రిటిష్ వాళ్ళు పెట్టే కష్టాలకు హింసలకు వాళ్ళు లెక్క చేయకుండా కూడా వారు పోరాటం చేస్తేనే ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉంటున్నాం. మరొక్కసారి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాము. భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలు కానీ అన్ని వర్గాల ప్రజలు ఒక్క తాటిపై సమగ్రతతో ఐక్యతతో ముందుకెళ్లే విధంగా ఇలా జాతీయ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్లకు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ పేదవాళ్ళకి ఇందాల్సినటువంటి సుమారు 1500 భూమి ప్రభుత్వ భూమి కూడా పేదవాళ్ళకు పంపిణీ చేయాలని మంత్రిగా ఉన్నటువంటి కొప్పులీశ్వర్కు గుర్తు చేస్తున్నాం. ఆయన వజ్రోత్సవాలు చేసుకొని పిలిపియడం కాదు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశకోసం త్యాగం చేసిన నాయకులను గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు దర్బారం మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా తక్షణమే పేదవాళ్లకు 15 తారీఖు రోజు అర్హతున్న పేదవాళ్ళకు కూడా పేదవాళ్ళకు భూ పంపి జరగాలి. భూమిని భూమి లేని వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఇచ్చిన హామీ 8 ఏళ్ళు దాదాపు 8 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఇలాంటివి కూడా ప్రజలకు లబ్ధి జరగలేదు. దాదాపు 1500 ఎకరాల భూమి కొంతమంది అధికార పార్టీ నాయకుల కబ్జాలలో ఇరుక్కొని భూమాత నలిగిపోతా ఉంటా ఈరోజు మంత్రి వర్యులు నరుగుతూ వేడుక చూస్తా ఉన్నారు. ఈరోజు దాదాపు 1500 ఎకరాల భూమిని సర్వే చేపించి కబ్జాదారుల నుంచి తొలగించి భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల చొప్పున పంపిణీ చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట, గోల్కొండ కోటతో పాటు అన్ని కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించడం ఆనవాయితీ. అదే తరహాలో ఈ ఏడాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబూత్కూర్లోని బురుజుపైన జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేశారు స్థానిక సర్పంచ్. కాలక్రమేణా శిథిలావస్థకు చేరిన ఈ బురుజుకు ఇప్పటికే మరమ్మతులు పూర్తి కావడంతో వేడుకలకు ముస్తాబైంది. గట్టుబూత్కూర్లో నిర్వహించనున్న ఈ వజ్రోత్సవ వేడుకలపై మైత్రి స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్లోని పురాతన చరిత్ర కలిగిన బురుజు వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమైంది. చాలా ఏండ్ల క్రితం నిర్మించింది కావడంతో శిథిలావస్థకు చేరింది. స్థానిక సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డి తన 7,60,000 రూపాయలతో మరమ్మతులు చేయించి రంగులు వేయించారు. ప్రభుత్వ సూచనల మేరకు వజ్రోత్సవ వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పంచాయతీ పాలకవర్గం పూర్తి చేసింది. అదే
వందల ఏండ్ల క్రితం నిర్మించిన బురుజు కావడంతో స్థానిక సర్పంచ్ పంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు యువత సహకారంతో దానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించారు. ఏటా గోల్కొండ ఖిల్లాలో నిర్వహించే తరహాలో ఈ బురుజుపైన వేడుకలు జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బురుజుపై సుమారు 100 మంది నిలబడేలా వీలుగా చుట్టూ రేలింగ్ ఏర్పాటు చేశారు. పైకి ఎక్కేందుకు మెట్లు సైతం నిర్మించారు. బురుజు చుట్టూ జాతీయ జెండా తరహాలో రంగులు వేయించారు. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. పురాతన కట్టడం ఉండే ఇది శిథిలావస్థలో చేరింది. చేరిన వాళ్ళే దీనికి మన సర్పంచ్ గారైన కంకనాల విజయనరెడ్డి గారు మరియు పాలకవర్గ సభ్యులతో కూడి ఒక దీనికి పూర్వ వైభవం తీసుకొద్దాం, దీనికి ఒక జాతీయ జెండా రంగులు వేయించడం కానీ చుట్టుపక్కల ఫెన్సింగ్ కానీ దీనికి గార్డెన్ కానీ చేయడం జరిగింది. మంచి వైభవం తీసుకొచ్చారు. దీనివల్ల మాకు ఏంటంటే ఇది దేశంలో ఎక్కడికో ఈ ఏంటంటే స్టేటస్ కోసం ఇది పెట్టుకోవడం, జాతీయ జెండా కూడా పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ వచ్చే 15 ఆగస్టు వరకు ఇది ఒక ప్రథమ జెండా ఎగరేయడం కూడా జరుగుతుంది ఈ గటబుత్తు గ్రామంలో. మళ్ళీ కంకనాల విజయనరెడ్డి గారు కూడా ఈ కొన్ని మంచి మంచి అభివృద్ధి పనులు చేయగలుగుతున్నారు. ఈ పురాతన కట్టడానికి కూడా ఇవన్నీ డెవలప్ చేసినా కూడా దీని చుట్టుపక్కల కంచె ఏర్పాటు చేయడం జరిగింది, గార్డెన్ చేయడం జరిగింది, మెట్లు కూడా కట్టడం జరిగింది. ఈ దీని డెవలప్మెంట్ చేయడం వల్ల కూడా మా గట్టుబుద్ధు గ్రామం ఎక్కడికో దాదాపుగా పేరుగాంచిన గ్రామంగా అయిపోయింది మా గట్టుబుద్ధు గ్రామం. ఇలా కంకనాల విజయనరెడ్డి గారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే. బురుజు మరమ్మతులకు అయిన మొత్తాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గంతో పాటు వారి స్నేహితుల నుండి సేకరించినట్లు సర్పంచ్ కంకనాల విజయేందర్ రెడ్డి తెలిపారు. ఇదిగాక 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా స్పెషల్ ఫండ్ కింద జిల్లా కలెక్టర్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోమని తమకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. బురుజు మరమ్మతులకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. మార్క్గా ట్రేడ్ మార్క్గా ఉండాలని ఈ కోటగురుజును పాత శిథిలావస్థలో దాదాపు కొన్ని శైలిలో కూడా కూలిపోవడం జరిగింది. దాన్ని మళ్లీ రీప్లేస్మెంట్ ఇటుకలు పెట్టి మళ్లీ చేయించడం జరిగింది. చేయించి త్రివర్ణ పతాకం దానికి జెండా వేసి దానిపైన మేము పైపు అమర్చి దానికి జెండా కూడా మాకు తెలిసిన విధంగా తయారు చేసి జెండా ఎగరడం ప్రతి ఆగస్టు 15 కానీ 26 జనవరి కానీ జెండా ఎగరడం జరుగుతుంది. దీనికి అయినా ఖర్చును కూడా మేము సొంత డబ్బులు పాలకవర్గము మరియు నా దగ్గర మిత్రుల దగ్గర అంటే అడ్జస్ట్మెంట్ కు తీసుకొని చేయడం జరిగింది. దీనికి గవర్నమెంట్ కూడా మేము ఇక్కడికి మొన్న 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా సందీప్ కుమార్ సుల్తానియా సార్ కూడా రావడం జరిగింది పంచాయతీ సెక్రటరీ. అప్పుడు కూడా మేము లెటర్ ఇస్తే కలెక్టర్ గారికి ఇచ్చి స్పెషల్ ఫండ్ మీరు శాంక్షన్ చేయించుకోమని చెప్పిండు. మేము కలెక్టర్ గారికి కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అది త్వరలో మాకు ఫండ్ రిలీజ్ అయ్యిద్దని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. స్థానిక సర్పంచ్ కంకనాల విజయేందర్ రెడ్డి చొరవతోనే గ్రామంలోని పురాతన బురుజు వజ్రోత్సవ వేడుకలకు సిద్దమైంది. ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా సదరు సర్పంచ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో కాంగ్రెస్ పాత్రను నేటి తరానికి గుర్తు చేసే అందుకే పాదయాత్ర చేపట్టామన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తుందన్నారు. పంచవర్ష ప్రణాళిక ద్వారా భారతదేశ నిర్మాణానికి కృషి చేసిన ఘనత నెహ్రూకే దక్కిందన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో నెహ్రూను కనీసం గుర్తు చేసిన వారు కూడా లేరని వాపోయారు. కాంగ్రెస్ త్యాగాలను నేటి తరానికి వివరించేందుకు జెండాలు పట్టుకుని బయలుదేరినట్టు చెప్పారు. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని ఎగరవేయడంతో పాటుగా జాతీయ స్థాయిలో కేంద్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తిరిగి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో ఈ దేశ సమగ్రత నిరుపేద వర్గాలకు అండగానించే విధంగా ఉండాలి. తపనతోని భావనతోని మరి కార్యక్రమాలు చేపట్టడం చెప్పి అంటున్నా. దానికి అండగా నిలుస్తున్నటువంటి యొక్క ఇటు కాంగ్రెస్ కార్యకర్తలే కానివ్వండి, ఎన్ఎస్యూఏ కానివ్వండి, యువన కాంగ్రెస్ మిత్రులు కానివ్వండి, మహిళా కాంగ్రెస్ కానివ్వండి, వివిధ విభాగాలకు చెందినటువంటి యొక్క నాయకులతో పాటుగా ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష మిత్రులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారి కార్యక్రమం ఆరంభ సూచకంగా ఏదిస్తుందో ఈ పెద్ద మొత్తాల కూటలో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేయడం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధి శాస్త్రీనగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనురూప్
రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. గీత కార్మికుల పిల్లలు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇందుకు సంఘం ప్రతినిధులు సహకరించాలని సూచించారు. గత రాత్రి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీ వాసులను స్థానిక కౌన్సిలర్ నరేష్ అప్రమత్తం చేశారు. అర్ధరాత్రి 11:30 నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఇంటింటికి తిరుగుతూ కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతం కావడంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్ మండల పరిషత్ పాఠశాలలో 17వ పోలీస్ బెటాలియన్ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బెటాలియన్ సిబ్బంది దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పాఠశాలలోని పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. గోడలకు ఉన్న పాకురును శుభ్రం చేసి సున్నం వేశారు. సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ వంతుగా నివారణ చర్యలు చేపడుతున్నట్టు కమాండెంట్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఎం పార్థసారథి రెడ్డి అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంబీ గార్డెన్స్లో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన డ్రైవర్లందరికీ తన సొంత డబ్బుతో ఇన్సూరెన్స్ చేయించిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇందుకు సంబంధించిన పత్రాలతో పాటు ఐడి కార్డ్స్ను డ్రైవర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్ల కుటుంబాలకు ప్రమాద బీమా అండగా ఉంటుందన్నారు. జిల్లాలోని డ్రైవర్లు సకాలంలో లైసెన్స్ బ్యాడ్జీతో పాటు అన్ని ధృవీకరణ పత్రాలు సకాలంలో రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు. తక్షణమే ఆల్ డ్రైవర్స్ యూనియన్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. యూనియన్లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి తన వంతుగా ప్రమాద బీమా నమోదు చేస్తారని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మల్లిమక్త గ్రామానికి చెందిన ఏరుగంటి దేవరాజు అనే వలస కూలీ బతుకుతెరువు కోసం ఇరాక్ వెళ్ళి వారం క్రితం మృతి చెందాడు. వారి పరిస్థితి తెలుసుకున్న టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామ్కుమార్ 25,000 నగదుతో పాటు నిత్యావసర సరుకులు ఎన్ఆర్ఐ రాధారపు సత్యం 10,000 చొప్పున సాయం చేసేందుకు ముందుకొచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే చేతుల మీదుగా మృతుడి భార్యకు సాయం అందించారు. కురుమలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల అగ్రహారంలో నిర్వహించిన జిల్లా కురుమ సంఘం సాధారణ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కురుమలు రాజకీయంగా ఎదగాలన్నారు. కురుమల కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు మండలాల్లో దొడ్డి కుమరయ్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఎస్పీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికుల ఆత్మీయ అలై బలై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 14న గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అలై బలై కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గల్ఫ్ దేశాల్లో వలస కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలపై ఇందులో చర్చించనున్నట్టు వివరించారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో నుంచి గల్ఫ్ కి కూడా వెళ్ళి అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. మరి వాళ్ళని ఆదుకోవాలన్న మన ప్రభుత్వం, కానీ ఇక్కడి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని అసలు
కన్సిడరే చేయట్లేదు. మరుగున పడిపోయినాయి అసలు, వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడున్న తెలంగాణ సమస్యలే పట్టించుకోకపోతే అక్కడ గల్ఫ్లో పోయి ఆడ సమస్యలు ఏం పరిష్కరిస్తారు అని మీరే ఆలోచించండి ఒకసారి. ఇక్కడ వర్షాలు పడితే మునుగుతున్నాయి మనకి. దళిత బంధు అని అన్నారు, ఎన్నో ప్రకటనలు చేసిండ్రు, డబుల్ బెడ్రూమ్లు అని అన్నారు. ఇవన్నీ మనకి ఇక్కడ కళ్ళ ముందు విఆర్ఓలు ధర్నాలు చేస్తున్నాం. మరి వాళ్ళందరినీ ఆదుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వచ్చింది. ఆ రోజు సమయం మధ్యాహ్నం 1 గంటలకి 14th August రోజు గల్ఫ్ కార్మికులని అందరినీ కూడా దుబాయ్లో టెలస్కో మీటింగ్ హాల్ దగ్గర అల్కోచ్ దుబాయ్లో ప్రవీణ్ కుమార్ సార్ వస్తున్నందువలన అందరినీ దయచేసి అక్కడ హాజరు కావాల్సిందిగా వేడుకుంటూ మీ దాస. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశభక్తిని పెంచేలా వజ్రోత్సవ వేడుకలు, జెండాలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల. ఘనంగా ముహరం వేడుకలు, భక్తి భావాన్ని చాటిన హిందూ ముస్లింలు. నియోజకవర్గాల్లో ఆజాదిక గౌరవ యాత్ర, త్యాగధనులను స్మరించుకోవాలన్న నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.